ఐలాండ్ సముద్ర తీరానికి కొంచెం దూరంలో రాత్రి సమయంలో ఏదో కదులుతూ కనిపించింది. చమురు కేంద్రంలోని ఓ ఉద్యోగి దానివైపు ఆశ్చర్యంగా చూశాడు. పక్కన ఉన్న సహ ఉద్యోగికి కూడా చూపించాడు. ఇంతలో క్రమంగా వాళ్లవైపు వస్తున్నట్లు కనిపించింది. ఉద్యోగులంతా అలర్ట్ అయ్యారు. ఏదైనా తేడా వస్తే అప్రమత్తంగా ఉండాలి అనుకున్నారు. అంతలో వాళ్లకొక స్పష్టత వచ్చింది. అదో నౌకలా ఉంది అనుకున్నారు. ఆ నౌకలో ఉన్నవారికి సిగ్నల్ పంపేందుకు ప్రయత్నించగా అటునుంచి రిప్లై రాలేదు. పైగా ఆ నౌక ఎవరో నడుపుతున్నట్లు కాకుండా అడ్డదిడ్డంగా రావటాన్ని చూశారు. దాంతో బహుశా అందులో ఎవరూ లేరేమో అనుకున్నారు. మొత్తానికి ఆ నౌకను పట్టుకొని తాళ్లతో తమ ఆయిల్ రిగ్ వైపు లాగారు. అందులోకి వెళ్లి చూస్తే లోపల ఏ రవాణా సరుకులు లేవు, సిబ్బంది కూడా లేరు, నౌకకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా లేవు. వెంటనే ఈ విషయం అధికారులకు చెబితే వాళ్లు నౌకను తమ ఆధీనంలోకి తీసుకొని ఆయిల్ రిగ్ నుంచి లాక్కొని వెళ్తుండగా సడన్ గా బలమైన గాలులు వచ్చాయి. సముద్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నౌకాదళ సిబ్బంది చూస్తుండగానే ఆ నౌక సముద్రంలో మునిగిపోయింది. ప్రస్తుతం ఆ నౌక తీరానికి 51 కిలోమీటర్ల దూరంలో సముద్ర నీటి మట్టానికి 59 అడుగుల లోతున ఉంది. నౌకకి సంబంధించిన ఓనర్ ఎవరో తెలుసుకునేందుకు నౌకాదళం ప్రయత్నిస్తోంది. అయితే అది చైనాకు చెందిన నౌకగా గుర్తించారు. దాని కింద డెక్ను చాలా కాలం వాడలేదని చెబుతున్నారు. 2020 ప్రారంభంలో ఐర్లాండ్ తీరంలో డెన్నిస్ అనే తుఫాను వచ్చినప్పుడు తీరం నుంచి సముద్రంలో తేలుతూ వెళ్లిపోయింది. ఇప్పుడు మళ్లీ ఇక్కడ ప్రత్యక్షమైందని చెబుతున్నారు.